ఈ సౌల్ కథాంశంగా తీసుకొని ఈ మధ్య చాలా వచ్చాయండి, పిశాచి గాని లేకపోతే పిశాచి పిశాచి గాని, తర్వాత తమిళ డబ్డ్ మూవీ, తర్వాత కాంచన అండ్ స్ప్లిట్ పర్సనాలిటీస్, పంచాక్షరి అనుష్క పంచాక్షరి, ఈ సౌల్ ఓరియంటెడ్ మూవీస్ ఇవన్నీ వచ్చాయి కదా, దీనికి భిన్నంగా మీ కథ ఎలా ఉండబోతుంది? అయ్యో మాది మీ ఎన్ని కూడా మీకు చెప్పాను కదా, నేను చూడండి అది పెట్టనండి, తిల్లమంది ఇక్కడ తిల్లయ్యా అది పెడతా, ఇది జరిగింది ఇక్కడ పెడతా. అలాగే మా ఊర్లో అందరికీ భయపడేది ఒకటే ఉంది, చింత చెట్టు అనే ఒక చెట్టు ఉంటుంది, కాలువ గట్టి చెరువు గట్టిని, అందరూ నైటు వెళ్ళిపోతే అందరూ చెప్తారు, మా అమ్మగారు పెద్దోళ్ళు కానీ అందరూ, మరి అటు వెళ్ళినప్పుడు మాత్రం వెనక్కి తిరిగి చూడకండి రా, పిలిస్తే పలకండి అని చెప్పేవారు. అందుకని సినిమా హాల్ అటు ఉంటుంది, సినిమాకి వెళ్ళడానికంటే దాటి వెళ్ళాలి, మేము వెళ్ళేదే రెండాటికి అని వెళ్ళినప్పుడు రెండాటి నుంచి వెళ్తే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఓకే, వచ్చేటప్పుడు చింత చెట్టు దాటి వెళ్ళాలి. అందుకని ఇలాగ అందరం గడగడ అనుకుంటూ వెళ్తూ వెళ్తూ పిలుస్తుందంట, పిలుస్తుంటే బాబు ఇటు వస్తావా, బాబు ఇటు వస్తావా అని వాయిస్ స్థిరపడేది. మీరు విన్నారా సార్? బాబు బాబు చుట్టేస్తావా నాకు, అలా ఎవరైనా మనం వెనక్కి తిరిగి చూడకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు అని అలా గట్టిగా పట్టుకొని పొద్దున్న వెళ్ళి మా అమ్మతో చెప్పేవాళ్ళు. రాత్రి ఎవరో పిలిచారంటే ఎందుకు వెళ్ళను, ఎన్నిసార్లు చెప్పాను నేను, టపాటపాని కొట్టేది మనకి. అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో నిజమెంత ఉన్నా మన సైకలాజికల్ ఫీలింగ్ కూడా కావచ్చు. అందుకని చింత చెట్టు అనే టైటిల్ తోటి ఒక సినిమా తీస్తున్నాను నేను. అది అంటే ఒక చింత చెట్టు అంటే మా చింత చెట్టు కింద గోళికలు ఆడతారు పొద్దున్న 6 నుంచి సాయంత్రం దాకా. ఆ రోజుల్లో 2 లక్షల రూపాయలు ఆడేవారు గోళికలు ఆట మొత్తం. అది ఐడెంటిటీ తీసుకున్నాను నేను. సాధారణంగా మనుషులు దెయ్యాలు డిస్టర్బ్ చేస్తాయి, నా కథలు దెయ్యాలని మనుషులు ఎలా డిస్టర్బ్ చేస్తారనేది కథ చింత చెట్టు. సూపర్గా ఈ ఐడెంటిటీని తీసుకున్నా. సాయంత్రం అయితే వణుకుతారు, ఆ సినిమా చూస్తే జనం అనే చెట్టును చూస్తే వణుకుతారు. అంటే ప్రతి చింత చెట్టు మీద దెయ్యం ఉన్నదని ఐడెంటిటీ ఎప్పుడు, ఎందుకంటే చింత చెట్టు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, అందుకని దాని దగ్గర ఎవరు వెళ్ళకూడదు, నైట్ పడుకోకూడదు అనేది రూలు సైంటిఫికల్గా. అలాగే అది మన మనుషులందరూ కూడా చింత చెట్టు మీద దెయ్యం ఉంది అనేది నమ్ముతారు. సో చింత చెట్టు అంటే దెయ్యం ఉంటుంది అనే దాని మీద నేను వర్కౌట్ చేశా, సూపర్గా ఉంటుంది అది, చిన్న ఐడెంటిటీ మీద వర్కౌట్ చేశా. దేవుడు గురించి చెప్పారు, ఫీల్ అయ్యాను నేను కళ్ళల్లో చూశాను అని చెప్పారు, అలాగే దయ్యంతో మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా నెగిటివ్ వైబ్రేషన్స్ భయపడ్డాను? మా స్కూల్ నేను బీకామ్లో చదివేటప్పుడు మేమంతా క్లాస్ రూమ్లో, నేను రాలింగనేశ్వరరావు అందరూ ఒకే రూము, మేము పడుకుని చేతులు వెనక్కి పెట్టుకుని పడుకుంటే అర్ధరాత్రి చేతులు వచ్చేవి కాదు, ఎంత చేసినా వచ్చేది కాదు, వచ్చేది కాదు, వచ్చేది కాదు, గిల్లేసి గట్టిగా గిల్లేస్తే కేకలేని కూడా వదిలేదు. ఓ మై గాడ్. యా పొద్దున్న చేతులు పెట్టేసుకున్నారంటే మా నసిరాని కూడా కాదు నిజం జరిగింది ఇలా మన ఆడికి జరిగేది. అందుకని ఇవన్నీ జరుగుతాయా లేదా కాదు, ఏదో జరిగిపోతే రాదు. ఇప్పుడు మీకు మానవత్వంలోకి మనుషుల్లోకి ఒక ఇన్సిడెంట్ వచ్చిందంటే ఎవరికి జరిగితేనే వస్తుంది, నమ్మడం వల్ల తప్పులేదుగా, నమ్మి చాదస్థంగా ఉండకూడదు అంతే. ఇంక అక్కడి నుంచి ఎవరు చేతులు వెనకబెట్టి పడుకోకండి అని చెప్పేకూడదు అంతే. అందుకని మనకి చాలా టెన్షన్ ఏంటంటే మనం జరిగింది నమ్మాలి, అది ఇంకోటి ఒప్పించాలనేది మాత్రం ఎప్పుడు పెట్టుకోకండి. ఒక్కటి పిన్ పిచ్చోడు అనుకుంటారు వాడు అందరూ కూడా, అంతే కదా, వాడికి జరిగితే కానీ వాడు ఒప్పుకోడు. మా నర్సిరావు ఎల్ఎన్ఎస్లో ఎంబీబీఎస్ కోసం పీస్ చదివేవాడు, రాత్రి అంతా తను చదివేదంతా నాకు వచ్చేసేది, ప్యారలల్ ఫోర్సెస్ వెన్ ఐఎమ్ జంపింగ్ దిమ్ ది ట్రైన్ వీఆర్ ఫాల్ డౌన్ దట్ ఈస్ ప్యారలల్ ఫోర్సెస్ చదువుతున్నదంతా నాకు గుర్తుంటుంది, అంత సిన్సియర్ పాప అతను. అలాంటప్పుడు నేను బయటకు వచ్చి ఈవినింగ్ 4 o'clockకి నైట్ బయటకు వస్తే తోక చుక్క వచ్చింది ఇలాగా, వస్తే నర్సులో తోకచుక్క వచ్చిందని అనవండి, నేను జుట్టు నీ ముసిగేసేసుకొని మూత కప్పేసి ఏ తోకచుక్క ఎవడ చూడకూడదు బాబు, నాకు అసలు రేపు పరీక్షలు అమ్మో అమ్మో అని పెద్దది కేకలేసేవాడు. అందుకని ఒక్కొక్కడు నమ్మారంటే అది 100% పాటిస్తారు. అందుకని కొన్ని ఐడెంటిటీస్ ఉన్నాయి కదా మనకి, అవి మనం పాటించడంలో తప్పు లేదు అనేది మాత్రం కరెక్ట్, కాకపోతే అది చాదస్థంగా ఉండకూడదు. అది ఒక మంత్రం చేసేసి అదొక పూజ చేసేసి దానివల్ల డబ్బులు వసూలు చేసి దానివల్ల కొట్టేసి
ఏమి లేదు. దెయ్యాలు మాత్రం పూజలకి డబ్బులకి మాత్రం భయపడవు, నీ విల్ పవర్కే భయపడతాయి దెయ్యం ఉంటే. అది మాత్రం నిజం. మన విల్ పవరే, మన విల్లే దెయ్యాన్ని క్రియేట్ చేసింది, మన విల్ పవరే మన దెయ్యాన్ని చేస్తుంది అనేది మాత్రం నమ్మండి. ఇట్స్ విల్.